మాట్లాడుకుందాం. ముందైతే కార్యక్రమం చూద్దాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు వెరైటీ ఫుడ్ ను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ రెసిపీతో రెడీగా ఉందండి. అది చేసి చూపించడానికి మనతో పాటు కాంతాబాయి గారు ఉన్నారు. ఈ రోజు మనందరి కోసం ఏం చేసి చూపించబోతున్నారు తెలుసుకుందామా? నమస్తే అండి. నమస్తే అండి. ఈ రోజు మన సకుల కోసం ఏ వెరైటీ ఫుడ్ ఐటమ్ చేసి చూపించబోతున్నారు? మహారాష్ట్ర టైప్ అనే చకోలి అంటారండి. మహారాష్ట్ర సైడ్ చేసే చకోలి. చకోలి మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తానండి. బీనీస్, ఆలుగడ్డ, కొత్తిమీర, గోధుమ పిండి, క్యారెట్, టమాటా, వంకాయ, చిక్కుడుగాయ, ఆవల్ జీలకర్ర, నెయ్యి, కారం, మేతి, గోవిపు, కాజు, ఉప్పు, పసుపు, గరం మసాలా, పచ్చిమిరకాయలు, నూనె. మరి చకోలీకి కావాల్సిన పదార్థాలను తెలుసుకున్నాం కదా. అవునండి. మరి మొదలు పెడదామా? ఇప్పుడు గోధుమ పిండి, ఉప్పు, కొంచెం నెయ్యి వేసి తడిపిస్తాం. అంటే చపాతీ పిండిలా కలపాలి? కలపాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నా. కొంచెం సాల్ట్, కొంచెం నెయ్యి. టేస్ట్ రానికండి ఇది నెయ్యి. ఓకే. వాటర్ కావాలండి. అంటే కొంచెం గట్టిగానే చపాతీ పిండిలాగా కలుపుకోవాలి? సేమ్ చపాతీ పిండిలాగా గట్టిగా ఉంటే తొందర తెంపనికి వస్తుంది, పలసగా ఉంటే తెగదు. ఒక ప్లేట్ ఇస్తారా? ఇప్పుడు ఆ పిండి మొత్తాన్ని కూడా అలా చిన్న చిన్న ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకొని అలా తయారైతాయండి. ఓకే. ఆల్రెడీ మీరు చేసి తీసుకొచ్చేసారు కదా? అవునండి. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలండి? ఇప్పుడు కుక్కర్ తీసుకొని స్టవ్ అండి. ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. ఆయిల్ వేడైపోయింది కదా? అవునండి. ఇప్పుడు కొంచెం ఆవాల జీలు తాలింపు వేసుకోండి. కొంచెం స్పూన్ ఇవ్వండి. అది ఆవాలు అయినాయి కదా అండి? ఒక ఉక్కురగాలి అయ్యానా? ఓకే. ఇప్పుడు ఆలుగడ్డ వేసాము. పచ్చి ఆలుగడ్డే కదా? పచ్చిదే అండి. పచ్చిది కడిగి ఇప్పుడు బీనీస్ వేస్తున్నాము. ఓకే. వన్ బై వన్ అన్ని కూడా వేసేయాలా? అన్ని ఇందులో చిక్కుడుగాయ, వంకాయ, గోబీ, క్యారెట్, ఆకుకూర కూడా వేసేస్తున్నాం. మెంతి కూర, మేతి, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి స్పూన్, కారం కూడా వేయాలా? ఒక రెండు టీ స్పూన్లు వేయాలి. కొంచెం పసుపు, పసుపు కొద్దిగా, ఉప్పు వేయాలండి. ఉప్పు రెండు స్పూన్లు సరిపోతుందండి. ఓకే. సరిపడినంత వేసు. ఇంకొక బౌల్ ఇమ్మంటారా? సేమ్ సైజ్ కావాలండి. ఇప్పుడు ఇది ఇది ఒకటి ఉన్నది కదా, దీనికి రెండు నీళ్ళు పోయాలి. సార్ ఒకటికి రెండు నీళ్ళు పోయాలి. కలుపుదా? కలిపి హై చేయండి. అది వేసారు వచ్చేటప్పుడు ఇది వేయాలండి. కొన్ని కొన్ని కలుపుకుంటే వేయాలండి. ఇది నాకు తిప్పుతూ వేయాలి. మీరు వేయండి. కొన్ని కొన్ని అంటే మరుగుతున్నప్పుడు వేయాలి. టమాటా ఇప్పుడు వేస్తున్నా. ఇప్పుడు కలిపి ఓకే ఒక నాలుగు విజిల్ వచ్చాక విజిల్స్ రావాలి. నెక్స్ట్ ఏం చేయాలి? కాజు నూనె వేయించుకోవాలి. నెయ్యి వేయించుకోవాలండి. నేతిలో వేయించుతారా? బోల్లో తీసుకురా. ఓకే. ఇప్పుడు ఓపెన్ చేద్దాము. ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఓకే. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసి కలపాలండి. గరం మసాలా
ఇంట్లో నెయ్యి వేసుకొని తినొచ్చు ఓకే లేదంటే పరవాలేదు వదిలేసేయచ్చు మహారాష్ట్ర ఐటమ్ వావ్ కలర్ఫుల్ గా వచ్చింది महाराष्ट्र फूड ऐटम चकोली रेडी अयिपोयिंदि कदंडि टेस्ट चूसे मुंदु दीनिकि कावाल्सिन पदार्थालु तयारु चेसे विधानं मरोकसारि चूद्दां चकोली तयारु चेयडानिकि कावाल्सिन पदार्थालु गोधुम पिंडि आलुगड्ड क्यारेट कालीफ्लवर् चिक्कुडुकायलु टोमाटो बीन्स् मुक्कलु वंकाय मुक्कलु मेंतिकूर पच्चिमिर्चि कोत्तिमीर गरं मसाला पसुपु जीडिपप्पु उप्पु कारं आयिल् नेय्यि चकोली तयारु चेसे विधानं मुंदुगा ఒక బౌల్లో గోధుమ పిండి సాల్ట్ నెయ్యి వేసి చపాతి పిండిలా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేయాలి ఇప్పుడు అందులో బంగాల్ దుంప ముక్కలు బీన్స్ చిక్కుడు ముక్కలు కాలీఫ్లవర్ క్యారెట్ వంకాయ ముక్కలు పచ్చిమిర్చి మెంతికూర పసుపు ఉప్పు కారం వేసి కొద్దిగా మగ్గిన తర్వాత నీళ్లు పోసి నీళ్లు కొద్దిగా మరిగే వరకు ఉంచి ఇప్పుడు టమాటా ముక్కలు ముందుగా చేసి ఉంచిన గోధుమ పిండి బిళ్ళలను వేసి మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి ఇప్పుడు మూత తీసి కొద్దిగా మరగనివ్వాలి తరువాత గరం మసాలా వేసి సర్వింగ్ డిష్ లోకి తీసుకొని నెయ్యి కొత్తిమీర జీడిపప్పుతో గార్నిష్ చేయాలి అంతే వేడివేడి మహారాష్ట్ర స్పెషల్ ఫుడ్ చకోలీ రెడీ చకోలీ కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం చకోలీ చాలా బాగుందండి చాలా వెరైటీగా ఉంది చూసారు కదా సక్లు మహారాష్ట్ర స్పెషల్ ఫుడ్ ఐటమ్ చకోలీ చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రేపు వంటల సందర్భంలో మరో వెరైటీ ఐటమ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే